గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారని వైసీపీ మండల నాయకులు పల్లాల కొండారెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఒదియగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సీఎం జగన్ చిత్రపటానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామంలో పంపిణీ చేశారు. వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను వైసీపీ మండల నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల నాయకులు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నారపరెడ్డి, వైసీపీ నాయకులు చంద్రమౌళి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. जगनमोहन रेड्डी श्री वैएस जगनमोहन रेड्डी गारु पादयात्र चेपट्टि 3 संवत्सराल अयिन संदर्भंलो प्रजा संकल्प यात्र प्रजलकु प्रजल्लोकि वेल्लि प्रजा समस्यलु मुख्यमंत्री చేసే కార్యక్రమాల మీద ప్రజా స్పందన కోసం గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి ఉద్దేశాలు కనుగొనే కార్యక్రమంలో పార్టీ వర్గాలు ఆదేశించున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 3648 కిలోమీటర్లు ఏకదాటిగా పాదయాత్ర చేసి ఆయన ప్రజల్లో తిరిగి ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి పట్టణం, ప్రతి జిల్లా సరిహద్దులు దాటి అన్ని గ్రామాల పర్యటించి ప్రజల కష్ట సుఖాలను కనుక్కొని వాళ్ళ జీవన శైలి అన్ని జీవన మార్పులు తీసుకొచ్చే విధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ జన హృదయ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి తనయుడిగా ఆయన ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత దాదాపు ఈ 1.5 సంవత్సరం కాలంలో ఆయన దాదాపు వాగ్దానాలు చేసిన 70-80 వాగ్దానాలు చేస్తే నవరత్నాల్లో పొందుపర్చిన ఈ వాగ్దానాలన్నీ ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు మేనిఫెస్టో తయారు చేసి నవరత్నాలుగా రూపొందించడం జరిగింది. ఆ నవరత్నాల్లో భాగంగా 70-80 వాగ్దానాలు చేస్తే ఆయన ఇప్పటికే 100 పైచీలకు వాగ్దానాలు అమలుపరిచి దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇటువంటి పథకాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. కావున మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాల్లో రైతు భరోసా, చేయూత, రైతు అమ్మఒడి, నేతన్న హస్తం, విద్యాదీవన, వసతి దీవన ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత కార్యక్రమాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకి ఎంతో కొంత కాకుండా పూర్తిగా ఆ కుటుంబ అవసరాలకి తగ్గట్టు ఆ పథకాలు సరిపోతున్నాయి. ఇంకా కూడా ఆయన మెదడులో ఆలోచనలు ఉన్నాయి. ఇంకా కూడా మరిన్ని పథకాలతో ప్రజల ముందుకు వెళ్ళాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఈ పథకాల్లో భాగంగా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ప్రజల్లోకి వెళ్ళి అభివృద్ధి కూడా దెబ్బతినకూడదు, సంక్షేమం చేస్తున్నా కూడా అని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మూలవారం అయితే
మన వెలుగొండ అయితేవి హై లెవెల్ కెనాల్ అయితేవి ఇప్పుడే మీకు హై లెవెల్ కెనాల్ సంగతి చెప్పడం జరుగుతుంది ఈ హై లెవెల్ కెనాల్ గత డిసెంబర్ లో టెండర్ పిలవడం జరిగింది దానికి ఒక టెండర్ ఏజెన్సీని కూడా ప్రభుత్వం